ఎవరు బాబు తవరు ఎక్కడికి వెళ్ళాలి? రిజిస్టర్ రంగనాథం గారిని కలవాలండి. రంగనాథం గారినా? అయితే 10 రూపాయలు ఇవ్వండి. రంగనాథం గారికా? రంగనాథం గారికి అదేం సరిపోద్ది, బైక్ పార్కింగ్ చేయడానికి నాకే. బైక్ పార్కింగ్ కి 10 రూపాయల? ఎక్కడైనా ఉందా ఈ అన్యాయం? ఎక్కడే ఉండదు, ఇక్కడే ఉంటది. ఏ సినిమాల్లో పార్కింగ్ చేసినప్పుడు 20 రూపాయలు ఇవ్వట్లే, రైల్వే స్టేషన్ లో పార్కింగ్ చేసినప్పుడు 20 రూపాయలు ఇవ్వట్లే, నేను 10 రూపాయలు అడిగితే 10 రూపాయలు కాదు కదా, 10 పైసలు కూడా ఇవ్వను, బయట పార్క్ చేసుకుంటాను. చేసుకో చేసుకో. మొన్న పొద్దున్న సిటీ బస్ బయట పార్కింగ్ చేస్తే కనపడకుండా పోయింది. నీ తొక్కలో బైక్ ఎంత? ఇక్కడ ఈ డేంజర్ కూడా ఉందా? అందుకే నేను చెప్పిన మాటిని 10 రూపాయలు ఇవ్వయ్యా. నేను ఇవ్వను. నేను వదలను. ఎలా వదలను? నేను చూస్తాను. ఆ చూసుకో, బైక్ ఈడిది కదా. ఏంటి ఉల్లుక్క పట్ట, నాకే మస్కైచ్చి లోపలికి వెళ్తావరా? రే ఇది సింగిల్ గేట్ పద్మవ్యూహరా, దొరక్క పావు, నీ సంగతి చూస్తా. ఏది నువ్వు చూసేది? సీడీ. సీడీ చూడటానికి నా పర్మిషన్ ఎందుకు? ప్లేయర్ కావాలి కానీ. ప్లేయర్ లేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చాం. ఒక 6 వేలు ఇత్తలు కొనేసుకుంటాం. ఎంత? జస్ట్ 6000. జస్ట్ 6000 సార్? నువ్వు అడిగినప్పుడు ఇవ్వడానికి ఇక్కడ నేను ఫైనాన్స్ కంపెనీ పెట్టుకోలేదు. అంతేనా నా మాటనవా? వినను, నాకు వినపడదు, ఇలాంటివి అసలైన పడవు. ఏంటి చెప్పు? చెప్తా. చెప్పు. ఓనా అపార్ట్మెంట్స్ కసలారా. ఇన్నాళ్ళు మనం ట్రైన్కి డ్రైనేజీకి తేడా తెలియని వ్యక్తిని సెక్రటరీగా పెట్టుకున్నాం. అరే ఆపరా బాబు. అందుకే మన సమస్యలు ఎన్ని చెప్తున్నా ఆయన చెవికి వినపడట్లేదు. మన సమస్యలు వినలేను సెమిటివాడా మన సెక్రటరీ? అరే ఆపరా బాబు, ఎందుకన్నా లౌడ్ స్పీకర్ లా పెద్దగా అరుస్తావు. పోను ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి చెవిలో సీక్రెట్ గా చెప్పానా? సీడీ ప్లేయర్ ఖరీదు ఎంత? 6000. ఇస్తానులే, తీసుకో. ఇప్పుడు డబ్బులు లేవు కానీ బయటకు వెళ్ళినప్పుడు ఏటీఎం లో డ్రా చేసుకొస్తా. అక్కర్లా, మన అపార్ట్మెంట్స్ పక్కనే ఏటీఎం మెషిన్ ఉంది. నా అకౌంట్ లో ఎంత ఉంది? 18 వేలు దాకా ఉన్నాయి. మొత్తం కనుక్కున్న డీటెయిల్స్. సరే పోయి ఆఫీస్ లో కూర్చో, నేను డ్రా చేసుకొస్తా. ఎక్కడ పోతారా తప్పడ మొహం ఎదవా? ఈవేళ నీ బైక్ భద్రాసి పోవాలి రా, నీ సంగతి చెప్తా. అమ్మా ఈ మనం అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఈయన గుర్తైనా సరే ఎస్కేప్ అయిపోవాలి. సిడి పేరు కూడా పెట్టారంట. బ్యాంకులో 18000 ఉంది కదా, మీకు చెబుడు కదా వీడికి ఎందుకు ఈ విషయాలన్నీ. ఒరే ఎదవా, 10 రూపాయల గురించి మా సెక్రటరీ గారిని చంపేస్తావా? సెక్రటరీ గారు బతికే ఉన్నారా? ఆడెవడో హార్న్ కొట్టచ్చు కదా. హార్న్ ఎట్టండి బాబు, సైరన్నే కొట్టాడు. నేను కొట్టమన్నది హార్న్. సర్లేండి, ఎవరినో చూస్తే బాగుండదు, లేవండి. నేను కింద పడ్డానని అందరికి చూతావా ఏంటి? చిచి, ఎందుకు చెప్పను? అది ఆ మాత్రం అభిమానం ఉండాలి సెక్రటరీ అంటే. ఇంకా లేవండి. థ్యాంక్స్. మీరేమీ కంగారు పడకండి, బ్రహ్మాండమైన సంబంధం తీసుకొస్తాను. మీరు నా మాట నమ్మాలి. ఇదే మాట సంవత్సరం నుంచి చెప్తున్నారు. ఏం చేయమంటారు సార్? ఈ రోజుల్లో కూడా పెళ్లి కొడుకులు కట్నం అడుగుతున్నారు, లేదా అమ్మాయికి జాబ్ ఉందా అని అడుగుతున్నారు. ఎలాగో అమ్మాయికి జాబ్ వచ్చేసింది కాబట్టి ఓ బ్రహ్మాండమైన సంబంధం చూస్తాను. మీరు నా మాట నమ్మాలి. వస్తానండి, వస్తానమ్మా. అయ్యో టైం అయిపోతుంది, అవతల బోర్డు.